हेलो नमस्ते फ्रेंड्स, पेपी फैमिली चैनल की स्वागतम। हाय अनि चेप्पु। ఒకవేళ మీరు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్నట్టయితే కానీ, లేదంటే బే ఏరియాకి టెంపరరీగా విజిట్ చేస్తే కానీ, ఇక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు అనుకోండి, అంటే మీరు ఒక కపుల్ అయితే ఒక డేట్ నైట్కి వెళ్దాం అనుకున్నా కానీ, లేదంటే ఫ్యామిలీ అయితే పిల్లలతో అట్లా సరదాగా షాపింగ్ చేద్దామని ఒక మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే కానీ, లేదంటే ఆఖరికి ఒక మంచి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా కానీ, ఒక నేను ఒక ప్లేస్ సజెస్ట్ చేస్తాను. ఆ ప్లేస్ పేరు శాంటానారో. ఈ శాంటానారో అనే ప్లేస్ శానోజోలో ఉందన్నమాట. అయితే ఈ శాంటానారో ఎట్లా బిల్డ్ చేసారంటే, ఒక 42 ఎకర్స్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉండడానికి, మళ్ళీ చాలా టాప్ బ్రాండ్స్ ఉన్న షాపింగ్ ప్లేసెస్, ఇంకా మల్టిపుల్ కుజైన్స్, ఇటాలియన్, మెక్సికన్, ఇండియన్ ఉన్న రెస్టారెంట్స్, డైనింగ్ ప్లేసెస్, పబ్స్, బార్స్, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే గ్రౌండ్ టైప్, ఇక్కడ అందరూ హ్యాంగ్ అవుట్ కావడానికి నైట్ టైంలో ఒక లైట్స్తో చాలా లైట్స్ ఉంటాయి. సో ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందన్నమాట. అయితే అక్కడ ముంగటున్నది ఏంటంటే ఐస్ క్రీమ్ షాపు, దాని పేరు వచ్చేసి స్మిటన్. మేము ఇక్కడ చాలాసార్లు ఐస్ క్రీమ్ టేస్ట్ చేసాము, చాలా బాగుంటుంది ఇక్కడ ఐస్ క్రీము. సో మీరు కూడా ఈ ఏరియాలో ఉంటే టేస్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీళ్ళు ఏంటంటే ఫ్రెష్గా రెడీ చేస్తారు ఐస్ క్రీమ్, అప్పటికప్పుడు రెడీ చేస్తారు. అవి కూడా లోకల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటితో మాత్రమే అన్ప్రాసెస్డ్ ఐటమ్స్ తోటి రెడీ చేస్తారు, కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఐస్ క్రీమ్ ఇక్కడ. అయితే మీరు చూస్తుంది ఏంటంటే హోటల్ వెలెన్షియా, దీన్ని యూరోప్లోని స్పెయిన్ని ఆధారంగా తీసుకొని దీన్ని డిజైన్ చేసిండ్రు. దీని హోటల్ ముంగట చాలా ఎగ్జాటిక్, చాలా పాష్ కార్స్ పార్క్ చేసి ఉంటాయి ఎప్పటికీ. సో దీనివల్ల దీనికి ఏరియాకు ఒక పాష్ లుక్ వస్తుంది అన్నమాట. క్రిస్మస్ టైంలో ఈ శాంటానారోని చాలా బాగా డెకరేషన్ చేస్తారనమాట. చాలా లైట్స్ పెడతారు, చాలా వైబ్రెంట్గా అనిపిస్తుంది ఈ స్ట్రీట్ అంతా. అక్కడ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు, చాలా లైట్స్తో డెకరేట్ చేస్తారు అది. సో ఇక చాలామంది వచ్చి పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ క్రిస్మస్ టైంలో ఈ ఏరియా మొత్తం చాలా వైబ్రెంట్గా, చాలా బ్రైట్గా ఉంటుంది అన్నమాట. సరే ఫ్రెండ్స్, పైలం జాగ్రత్త ఉంటా, మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మాకు. బాయ్.